హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ గ్రామ సచివాలయానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ సార్ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు పోస్టింగ్ ఆర్డర్స్ రాలేదు మెసేజ్ కూడా ఏం రావట్లేదు ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ తీసుకోవాలనుకున్నారు సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది మీకు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ముందు రావడం కొంతమంది లేట్గా రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ప్రాసెస్ అనేది లేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాసెస్ అనేది లేట్ చేశారు నిన్న ఆల్రెడీ జాయిన్ అయినాయి కదా సార్ మేము ఎక్కడికి వెళ్ళి ఏ సచివాలయంలో పోయి కూర్చోవాలని కూడా అభ్యర్థులు మెసేజ్ చేయడం జరుగుతుంది సో మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదండి సో నిన్న ప్రారంభించినవి కూడా మొత్తం సచివాలయాలు కాదు ఒక వెయ్యి రెండు వందల యాభై నాలుగు సచివాలయాలు మాత్రమే ప్రారంభించారు అది గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదకొండు వందల ముప్పై ఎనిమిది మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క సెలెక్ట్ అయిన గ్రామ సచివాలయం అభ్యర్థులలో ఒక యాభై శాతం మంది ఆల్మోస్ట్ యాభై శాతం కూడా కాదు నలభై శాతం మందికి మాత్రమే అపాయింట్మెంట్లు ఆడాలని వచ్చినాయి ఇంకొక సిక్స్టీ పర్సెంట్కి రాలేదు సో వాళ్ళందరికీ మరో రెండు రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉందండి ఎందుకంటే మీ సర్టిఫికేట్ మీ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ని కొన్ని సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఏ విధంగా చేద్దాం ఎలా వాళ్ళని అడుగుదాం ఎలా అప్రోచ్ అవుదాం అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకైతే సమాచారం ఉంది మరియు దానికి తోడు సబ్మిట్ అయితే చేశారు సర్టిఫికెట్లు కానీ కొన్ని సర్టిఫికేట్లు ఏమైనా తేడా ఉందా లేకపోతే ఎలా తీసుకుందాం సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు కొంతమంది లెటర్స్ ఇచ్చారు కదా మేము పలానా డేట్ వరకు సబ్మిట్ చేస్తామని సో వాళ్ళ కోసం ఏం చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే అధికారులు చెప్తున్నారు మరియు దాని అది అది కాకుండా మీకు పోస్టింగ్ ఆర్డర్స్ చేయడం కోసం ఆప్షన్స్ ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నట్టయితే తెలిసిందండి ఇక్కడ మీకు వాళ్ళ యూనోట్ పేపర్లో ఇవ్వడం జరిగింది ర్యాంకుల ఆధారంగా కేటాయింపు ఎంపికైన ఉద్యోగులను వారికి వచ్చిన ర్యాంకుల ఆధార ఆధారంగా సచివాలయకు సచివాలయాలకు కేటాయిస్తున్నారు రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైన మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు గ్రామ సచివాలయాల్లో ఎంపిక అయిన ఉద్యోగులను సొంత మండలాలు కేటాయిస్తున్నారు పురపాలక సంఘాల్లో జిల్లా యూనిట్లుగా కేటాయింపులు చేస్తున్నారు సో మెరిట్ ఆధారంగా మీకు అలాట్ అయితే చేస్తున్నారండి పోస్టింగ్ ఆర్డర్స్ అలాట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది సో ఇంకొక రెండు రోజులు అయితే టైం పట్టే అవకాశం ఉన్నది ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళలో కరెక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన అందరి దగ్గ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయండి ఇంకా మరియు ఎవరైతే సర్టిఫికేట్లు పోస్టింగ్ ఆర్డర్ వరకు సబ్మిట్ చేస్తామని కొంతమంది లెటర్ రాసి ఇవ్వడం జరిగింది నాన్ క్రిమి లేయర్ కానీ ఇంకేదైనా సర్టిఫికేట్స్ లేకపోతే మేము పోస్టింగ్ వరకు సబ్మిట్ చేస్తామని ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలో అందరు కాదు కొన్ని జిల్లాలో వాళ్ళు మాత్రం రెడీ చేసుకొని పెట్టుకోండి సో మీ పోస్టింగ్ ఆర్డర్ వరకు మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మీకు ఎలా పోస్టింగ్స్ ఇస్తామనేది వాళ్ళు ఏదో ఒకటి ఇంటిమేషన్ అయితే ఇస్తారు ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి క్లారిటీ అనేది లేదు కొంతమంది మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తే మరియు కొంతమంది ఏ పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే కొంతమందికి ఇస్తున్నట్టు సమాచారం అవుతుంది సో మీకు దగ్గరలో ఏదో మీ జాబ్ వచ్చిన డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఒకసారి వెళ్ళి కలవండి అక్కడ అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలనుకుంటున్నా ఇది మాత్రం తప్పు ఇన్ఫర్మేషన్ అయితే కాదు దయచేసి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి మరియు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్